హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హాట్స్టార్ స్పెషల్స్ ద్వారా రిలీజ్ అయిన గ్రహణ్ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ హిందీలో తీసిన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. శైలేంద్ర జా క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. 1984 సిక్కుల మీద జరిగిన దాడికి కారణం ఏంటి? ఇందిరాగాంధీ మరణానికి సిక్కులే కారణం. దానివలన సిక్కులందరినీ, మిగిలిన కులాలు వాళ్ళ వాళ్ళ ఊరి నుంచి తరిమి కొడదామని వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు, దాడులు చేశారు. 1984 నిజంగా జరిగిన దాడుల ఆధారంగా ఒక బుక్ని రచించారు. ఆ బుక్ పేరు చౌరాసి. చౌరాసి నవల్ అంత పెద్ద హిట్ ఏం కాదు, కానీ సత్యవ్యాస్ రాసిన ఆ నవల్ చదివిన వాళ్ళందరికీ మాత్రం చాలా ఒళ్ళు గగరు పొడిచేలా, రోమాలు నిక్కబొడిచేలా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాన్ని గ్రహణ్ వెబ్ సిరీస్లో చాలా అద్భుతంగా తెరకెక్కించారు దర్శకులు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రిషి అనే యువకుడు బొకారోలో స్టీల్ ప్లాంట్లో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వచ్చే జాబ్ కోసం అతను ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అతనికి ఆ జాబ్ ఇవ్వరు. ఆ స్టీల్ ప్లాంట్లో ఉన్న హెడ్తో పరిచయం ఏర్పడుతుంది. అతను సూపర్వైజర్లు అంటాడు. అతను చెప్పింది అందరికీ వేదంగా ఉంటుంది. అతను రిషికి జాబ్ ఎలాగైనా సరే ఇప్పిస్తానని మాటిస్తాడు. రిషికి తన ఫ్రెండ్ ద్వారా ఒక ఇల్లు అద్దెకి దొరుకుతుంది. అది ఒక సింగ్ గారి ఇల్లు. వాళ్ళ అమ్మాయి మనుని అతను ఇష్టపడతారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ అదే టైంలో ఇందిరాగాంధీని మర్డర్ చేస్తారు సిక్కులు. ఆమె సొంత బాడీగార్డ్సే ఆమెని మర్డర్ చేయడం, అందులోనూ ఇద్దరు సిక్కులు అవ్వడం వల్ల సింగులు ఎక్కడ కనబడితే వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు, దాడులు జరుగుతాయి. ఈ స్టీల్ ప్లాంట్లో సూపర్వైజర్ కూడా రిషి గ్యాంగ్ని ఉసిగొలుపుతాడు, కానీ రిషి ఆ హత్యాకాండలో పాల్గొంటాడు. ఇదంతా 1984 జరుగుతుంది. రిషి కూతురు 2016 ఎస్పీగా రాంచీలో పోస్ట్ చేయబడుతుంది. ఆమెకి ఈ 1984 సిక్కు అల్లర్లు, హత్యల కేసులో సిట్ ఆఫీసర్గా ప్రమోషన్ చేయబడుతుంది. ఆమె ఆ కేసు తవ్వే కొద్దీ తన తండ్రి అందులో ఉన్నాడు అని ఆమెకు ఆ అల్లర్లో జరిగిన ఫోటో ద్వారా తెలుస్తుంది. ఆమె తండ్రిని నిలదీస్తే ఆమెకు చెప్పుకోలేడు ఆమె తండ్రి. చివరికి రిషి ఆ హత్యాకాండలో ఎవరన్నా చంపాడా, ఏమన్నా హత్యలు చేశాడా అన్నది కనుక్కుందామని రిషి కూతురు అమృతా సింగ్ బయలుదేరుతుంది. ఆ కనుక్కునే క్రమంలో ఆమెకి ఆమె జన్మరహస్యం, తన తండ్రి గురించి నిజాలు, తన తండ్రి ఎలాంటి వాడు అన్నది తెలిసి షాక్ అయిపోతుంది. తన తండ్రి ప్రేమ కథ, తన తల్లి ఎవరో తెలుసుకొని ఆమె బాధపడుతుంది. ఈ వెబ్ సిరీస్ చివరికి వచ్చేసరికి కన్నీళ్లు పెట్టిస్తుంది. ముఖ్యంగా 1984 జరిగిన సిక్కు అల్లర్ల హత్యని దర్శకుడు చాలా రియలిస్టిక్గా చిత్రీకరించాడు. అక్కడక్కడ కొన్ని సీన్లు డాక్యుమెంటరీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలిగించిన ఆ సీన్లో ఉన్న ఇంటెన్సిటీ మనల్ని కూర్చోబెడుతుంది. ఉదాహరణకి ఒక సిక్కు తన ఆఫీసుని కాల్ చేసినప్పుడు అతను చెబుతూ బాధపడే సన్నివేశం కానీ, తన కళ్ళ ఎదుటే తన తల్లి తండ్రిని దారుణంగా కొట్టి రక్తం ఓడుతున్నప్పుడు వాళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పంటించే సీన్, ఆ చిన్నపిల్లలు ఎదురు చూసే సన్నివేశం కానీ చాలా హృదయ విదారకంగా ఉంటుంది. సాటి వర్కర్లే ఒక సిక్కుని మండే మండే ఐరన్ గ్రిల్లోకి తోసేయడం, ఇవన్నీ బాధ కలిగిస్తాయి. వీటన్నింటికి రాజకీయ కుయుక్తులే కారణమని ఈ వెబ్ సిరీస్లో చాలా చక్కగా చూపించారు. ఈ కేసును సాల్వ్ చేయడం కోసం అమృత అసిస్టెంట్ ఇద్దరు పడే కష్టాన్ని చాలా బాగా చూపించాడు దర్శకుడు. అంతేకాదు 1984 కాదు, 1990 తర్వాత కూడా ఈ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటివి త్వరలో కూడా జరుగుతాయి. జరిగినప్పుడు వాటి కారణం పొలిటికల్గానే ఉంటుంది, రాజకీయ కుయుక్తులే కారణం అవుతాయి అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారు దర్శక నిర్మాతలు. ఈ వెబ్ సిరీస్లో ముఖ్యంగా రిషి లవ్ స్టోరీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. రిషి, మను ఇద్దరి మధ్య సన్నివేశాలు అదిరిపోయాయి. తెలుగు సినిమాలు 2-3 చేసిన వామిక గబ్బి ఈ సినిమాలో మనుగా అదర కొట్టేసింది. అలాగే అంశుమన్ పుష్కర్ కూడా రిషి పాత్రలో యంగేజ్లో ఎరగదీశాడు. పవన్ మల్హోత్రా రిషి ఓల్డ్ ఏజ్ గెటప్లో కూడా కుమ్మేశాడు. ఇక ఈ వెబ్ సిరీస్లో అమృత సింగ్ పాత్రలో పోషించిన జోయా హుస్సేన్, అలాగే పోలీస్ పాత్ర పోషించిన టీకమ్ జోషి, పూర్వ పరాగ్, అభినవ్ పాత్రేయ
షహీదుర్ రహమాన్, నమ్రత వర్షని వీళ్ళందరూ కూడా పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్లో రిషి మాట్లాడే సన్నివేశం మనసుకు హత్తుకుంటుంది. తన ప్రేయసి కోసం అతను చేసిన త్యాగం అదిరిపోతుంది. అమృతా సింగ్ తన నాన్న గురించి తెలుసుకున్న నిజం ఎంతో హృదయాన్ని కదిలించేస్తుంది. ఈ వెబ్ సిరీస్ చాలా బాగా తీశారు. ఇటువంటివి ప్రతి పౌరుడు చూడాల్సిందే, ఎందుకంటే త్వరలో మన ముందు కూడా ఇటువంటి రాజకీయ కుయుక్తులు జరిగినప్పుడు గుర్తించగలుగుతాం. అలాగే ఈ వెబ్ సిరీస్లో పాలిటిక్స్ ఎంత క్రూయల్గా ప్లే చేస్తారు అన్నది చాలా చక్కగా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా టాప్ నాచ్, అలాగే కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఆ కాలం నాటి థియేటర్లు, ఆ కాలం నాటి సినిమాలు, ఆ పాటలు అద్భుతంగా అనిపిస్తాయి. ఈ వెబ్ సిరీస్లో ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్ కూడా మెచ్చుకోదగిన విషయం. పాత్రలకు ఏజులకు తగ్గట్టు వారి ముసలి పాత్రలు కూడా చాలా చక్కగా సెలెక్ట్ చేశారు. ఇటువంటి మంచి వెబ్ సిరీస్ని తీసిన హాట్స్టార్ స్పెషల్స్ని అభినందించాలి. ఈ వెబ్ సిరీస్ అందరూ తప్పక చూడాలి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.